ఆగ్నేయ బంగాళాఖాతంలో అసలు తుఫాను బలహీనపడింది. మచిలీపట్నానికి ఆగ్నేయంగా 50 కిలోమీటర్లు, నర్సాపురానికి 30 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ప్రస్తుతం గంటకు 6 కిలోమీటర్ల వేగంతో కదులుతున్నట్లు, క్రమంగా బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారే సూచనలు ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. నెల్లూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ రోగికి వైద్యులు లేకపోవడం, డ్యూటీ డాక్టర్ సరిగ్గా స్పందించకపోవడంతో అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు వైద్యం అందించారు. తలకు కట్టు కట్టడం, సెలైన్లు పెట్టడం చేశారు. అక్కడే ఉన్న డ్యూటీ డాక్టర్ కేవలం ఇంజెక్షన్ చేసి సరిపెట్టుకున్నారు. సెక్యూరిటీ గార్డులు, స్వీపర్లు వైద్యం చేయడం, తర్వాత ఆ వ్యక్తి మృతి చెందడం తీవ్ర వివాదాస్పదమైంది. అభిమానులు కలవటం, వాళ్లతో కాసేపు సరదాగా మాట్లాడడం తనకెంతో ఇష్టమని, సుమారు 2 ఏళ్ల నుంచి ఆ మధురానుభూతిని మిస్ అవుతున్నానని ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు అన్నారు. సర్కార్ వారి పాట రిలీజ్ ని దృష్టిలో పెట్టుకుని తాజాగా ఆయన అభిమానులతో ముచ్చటించారు. బస్తీ ప్రజల సుస్థి పోగొట్టేందుకు 350 బస్తీ దవాఖానాలు హైదరాబాద్లో ఏర్పాటు చేశామని, వైద్య పరీక్షల పేరున 1000 రూపాయలను ప్రజలు పోగొట్టుకుంటున్నారని, అందుకే టీ డయాగ్నోస్టిక్స్ కేంద్రాలను ఏర్పాటు చేశామని, దీని ద్వారా మెమోగ్రఫీ, 2D ఎకో, ఎక్స్రే వంటి సేవలు అందుబాటులోకి వస్తాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్రావు అన్నారు. కెప్టెన్సీ అనుభవం లేకపోయినప్పటికీ ఆర్థిక పాండ్య తొలిసారే తన జట్టు గుజరాత్ను ప్లేఆఫ్స్కు చేర్చాడు. ఇంకో 2 మ్యాచ్లు మిగిలి ఉండగానే గుజరాత్ టాప్ 4లో స్థానం సుస్థిరం చేసుకుంది. ఇక పంజాబ్, ముంబై జట్టులతో తడపడాల్సి ఉంది. విశాఖ రుషికొండ తవ్వకాలపై జాతీయ ట్రిబ్యునల్ స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు తవ్వకాలు జరపరాదని ఎన్జీటీ ఆదేశించింది. ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్పై ఈ నెల 6న ఎన్జీటీ బెంచ్ విచారణ జరిపింది. 4 రోజుల్లో కమిటీ నివేదిక అందించాలని ఆదేశించింది. నటుడు రామ్ చరణ్ సతీమణి, వ్యాపారవేత్త ఉపాసన కొనిదల ఇటీవల కోవిడ్ బారిన పడ్డారు. చెన్నైలో ఉంటున్న కుటుంబ సభ్యులను కలిసేందుకు వెళ్తున్న ఆమె కోవిడ్ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ బుధవారం ఉదయం ఆమె ఓ పోస్ట్ పెట్టారు. విజయవాడ డ్రగ్స్ ప్యాకెట్ కొరియర్ ఘటనకు సంబంధించి పోలీసులు చెన్నైకి చెందిన అరుణాచలం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల నగరం నుంచి కొరియర్ ద్వారా ఆస్ట్రేలియాకు ఎఫెడ్రిన్ అనే డ్రగ్ను పంపిన ఘటనకు సంబంధించి నిందితులను ఇవాళ మీడియా ముందుకు ప్రవేశపెట్టిన డీసీపీ మేరీ ప్రశాంతి వివరాలను వెల్లడించారు.